హాయ్ నమస్తే, అరుణా రాయలసీమ వంటలకు స్వాగతం. ఈరోజు కేఎఫ్సి చికెన్ చేసి చూపిస్తానండి. దానికి కావాల్సిన పదార్థాలు చికెను, సాల్ట్, సోయా సాస్, వెనిగర్, పాలు, కార్న్ ఫ్లోర్, పెప్పర్ పొడి, వెల్లుల్లి పేస్ట్, కారం పొడి, మైదా, ఎగ్గు, ఇవన్నీ దానికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు చికెన్లో ఏమేమి వేసి కలపాలో చూపిస్తాను. ముందుగా చికెను అలా బాగా పసుపు ఉప్పు నిమ్మకాయ వేసి కడిగి నీట్గా పెట్టుకోవాలండి. ముందుగా సాల్ట్ వేసుకున్నాము. వెనిగర్ ఒక స్పూన్ వేస్తున్నాను. సోయా సాస్ వేస్తున్నానండి. వెనిగర్ వేసుకున్నాను అన్నీ ఒక్కొక్క స్పూను. వెల్లుల్లి కూడా ఒక స్పూను పేస్ట్ వేసాను. ఓన్లీ వెల్లుల్లి పేస్టేనండి ఇది, అల్లం వేయలేదు. కారం పొడి ఒక స్పూను, పాలు ఒక 3-4 స్పూన్లు వేసుకున్నాము. పెప్పర్ పొడి ఒక 1/2 స్పూను, ఇవన్నీ వేసి బాగా కలుపుకున్నాము అంతాను. అంతా బాగా మనకు మసాలా అంతా కలిసేట్టుగా కలుపుకోవాలండి. దానికి చికెన్కి పట్టేట్టుగా అలా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన నాననివ్వాలి. ఇది దానికి అన్నీ ఆ పేస్ట్ అంతా పట్టాలి. మనం వేసిన మసాలాలంతా ఆ చికెన్కి పట్టాలి. ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్నాము. నానబెట్టుకున్న తర్వాత ఎగ్ వేసి కలుపుకున్నాము. ఇప్పుడు ఆ ఎగ్ వేసి కలుపుకున్నామండి. పది నిమిషాలు నానబెట్టుకున్నాం కదా, తర్వాత ఎగ్ వేసి కలిపి అంతా ఇది మళ్ళీ బాగా కలుపుకున్నాము. ఎగ్ అంతా చికెన్కి పెట్టేట్టుగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మైదాను, కార్న్ ఫ్లోరు, మైదా, కారము, సాల్ట్ వేస్తామండి. కొంచెం సాల్ట్ వేసుకున్నాము, అప్పుడు వేసుకున్నాం కదా ఈ పిండిలో. ఈ పిండిలో అద్దాలు కాబట్టి మనము అది దాంట్లో వేసాము, దీంట్లో వేసామంటే కొంచెం తగ్గించి చూసి వేసుకోవాలి. ఇప్పుడు ఆ మనం కలిపాం కదా, ఇప్పుడు ఎంత కలిపెట్టుకున్నాం కదా, ఆ చికెన్ తీసి ఈ పౌడర్లు అద్ది అన్నీ ఒక పక్కన ఒక ప్లేట్లో పెట్టుకున్నాము. ముందుగా అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసి ఆ పిండిలో కలుపుకొని అదంతా అట్లా పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు అది తీసి మనం ఐస్ నీళ్ళల్లో పెట్టిన అద్ది చూడండి, ఐస్ నీళ్ళు అవి ఐస్ నీళ్ళల్లో అట్లా అద్దేసి మళ్ళీ ఈ పౌడర్లో కలుపుకున్నాము. పౌడర్లో కలిపి పక్కన మళ్ళీ పక్కన పెట్టి మళ్ళీ వేయించుకున్నామండి.
అలాటి వేసి వేయించుకోవాలి. ఇది మరీ ఎక్కువ అంటే బాగా నూనె కాగనిచ్చిన తర్వాత తగ్గించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. లేకపోతే కానీ మా లోపల ఎందుకంటే ఎక్కువ నూనె కాగిందనుకో లోపల చికెన్ కాలదు, పైన అదేమో పిండి కాలిపోతుంది ఎర్రగా, నాకు అప్పుడు ఉడకదు కాబట్టి బాగుండదు అది. ఇది తీసి కొంచెం సేపు ఒక 5 నిమిషాలు అట్లా వేయించుకున్న తర్వాత ఒకసారి తీసి పక్కన వేసి పెట్టుకున్నాము. ఇది లోపల మళ్ళీ ఉడకాలండి. మళ్ళీ 10 నిమిషాలు బాగా చల్లారిన తర్వాత మళ్ళీ వేసి కాల్చుకోవాలండి. అట్లా 10 నిమిషాలు చల్లారిన తర్వాత మళ్ళీ వేసి కాల్చుకోవాలి. అప్పుడు చికెన్ లోపల బాగా ఉడుకుతుంది. లేకపోతే ఒకటేసారి అంటే కనుక ఆ చికెన్ ఊరికి, ఎందుకంటే మనకు పైన ఇది మాత్రమే కాలుతుంది, పిండి మాత్రమే, మనం వేసిన మసాలాలు కాలుతాయి, లోపల చికెన్ ఉడకదు. అందుకని మనం ఇప్పుడు ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకొని అలా తీసుకోవాలండి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన వాటిని తీసేసుకున్నాము, తీసుకోవాలి. లేకపోతే కానీ ఎర్రగా మాడిపోతాయండి అవి. మనం తీసిన తర్వాత కూడా మళ్ళీ మాడతాయి అవి, కాబట్టి ముందుగానే తీసి చేసుకోవాలి. మనం చూసి దాన్ని చాలా జాగ్రత్త. చూసారు కదండి ఎంత బాగా కాలింది, గోల్డెన్ కలర్లోకి వచ్చింది ఇది. తర్వాత మీరు కూడా ఈ కేఎఫ్సి చికెన్ చేసి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే గంట ఉంటే క్లిక్ చేయండి. బాయ్. కామెంట్లో ఎలా ఉందో రాయండి. బాయ్ బాయ్.